నాలుగు ఎక్కడెక్కడ దెబ్బలు తగలడం జరిగింది గారు ఒక తల్లిపాయిన ఎక్కడ తాకింది ఇక్కడ తాకింది కాల్కి తాకింది ఇంకా చాలా తాకింది ఆయన మొత్తం బాడీ లీవ్ అయిపోయింది మొత్తం లూజ్ అయిపోయింది బాడీ మొత్తం ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు ఆయన మీకు ఎక్కడ ఒక ప్రూఫ్ కూడా ఆయన ఏంటి ఫోన్ నెంబర్స్ కానీ ఏం దొరకడం నేను ఫోన్ అదే చూసిన ఎవరిదైనా ఫోన్ వస్తుందా రాదా చూద్దామని ఫోన్ తీసిన ఫోన్ రాలే ఆయన అది దాని తర్వాత ఫోన్ జబులో పెట్టేసిన మళ్ళీ వాలెట్ తీసినా వాలెట్లో డబ్బులు ఇంకా ఏటీఎం కార్డ్స్ ఉండే దాంట్లో కూడా చూసిన మళ్ళీ పెట్టేసిన నేను అంతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి ఎటువంటి ఫోన్స్ కానీ రావడం జరిగిందా మీకు నాకైతే ఇప్పటివరకు ఏం రాలే పోలీస్ వాళ్ళు చెప్పారు వస్తుంది మీరు మంచి పని చేశారు కదా వస్తుంది చేస్తారని అని రాయదుర్గం పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారు మీకు నాకు ఇచ్చి పోలీసు వాళ్ళు చెప్పారు మంచి పని చేశారు మీరు చాలా మంచి పని చేశారు ఎవరికైనా సాయం చేయాలని వాళ్ళు చెప్పారు పోలీస్ వాళ్ళు అలాగే చాలామంది ఓవర్ స్పీడింగ్ అంటున్నారు కొంతమంది గుంతలు ఉండటం వల్ల పడ్డారంటారు గుంత గుంత ఏం ఉండదు అక్కడ చాలా స్పీడ్లో ఉన్నాడు ఆయన ఇంకా ఏమంటే అక్కడ మట్టి కూడా కొంచెం చిన్న చిన్న రాయిల్ కూడా ఉండే దానివల్ల కూడా రిస్కిట్ కావచ్చు బండి స్పీడ్లో అయితే ఉన్నాడు ఆయన ఏమైనా అంబులెన్స్ ఫాలో అవుతూ హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది నేను అంబులెన్స్ని కొంచెం దూరం వరకే ఫాలో చేసిన దాని తర్వాత వెళ్ళిపోయినా నేను నైట్ నుంచి మనకు టీవీలో సాయిదాం తేజ్ గారు అని తెలిసింది కదా అప్పుడు కూడా మీరు అప్పుడు కూడా నాకు తెలియలేదు నేను చూడలేదు న్యూస్ అయితే దాని తర్వాత రేపు చూసినా అప్పుడు తెలిసింది ఆయన ఎస్ఐ గారు కాల్ చేస్తేనే తెలిసింది నాకైతే అప్పుడు చూసిన న్యూస్ దాని హీరో అని తెలిసింది అప్పుడే ఓకే రాయదుర్గం పోలీస్ వాళ్ళు ఏమన్నా తీసుకెళ్తాము సాయిదాం తేజ్ గారి దగ్గర తర్వాత నీచే చెప్పడం జరిగిందో తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిస్తాము అదైతే ఏం చెప్పలే వాళ్ళు మంచి పని చేస్తారు ఇట్లా అని అంతే చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వచ్చగైన్ మా మెగా ఫ్యాన్స్ అందరి దగ్గర నుంచి కూడా మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్